ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయ్మెంట్ హబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిలీజ్ అయ్యాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి అరవై మూడు ఉన్నాయన్నమాట ఒకటే ఎగ్జామ్ ఇంటర్వ్యూ కూడా లేదు మనం ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం పోస్ట్ నేమ్ వచ్చేసరికి అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ఇన్స్పెక్టర్ మూడు రకాల పోస్టులు అనేవి రిలీజ్ చేశాడు ఇంకా ఎలిజిబిలిటీ చూసుకుంటే అకౌంటెంట్కి వచ్చేసరికి బీకామ్ లేదా ఎంకామ్ కావాలని అడిగాడు అండ్ పే స్కేల్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి పే స్కేల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట డిగ్రీ బీటెక్ ఏదైనా సరే అండ్ జూనియర్ అసిస్టెంట్కి ఏమన్నారంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్పీడ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అనేది రిక్వైర్మెంట్ అనమాట అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కావాలి అండ్ ఇది క్వాలిఫయింగ్ నేచర్ ఒక టెస్ట్ కూడా ఉంటుంది ఇంకా జూనియర్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి పేస్కేల్ ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీనికి క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ ఏజ్ లిమిట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్కి ఏజ్ లిమిట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఇది ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట ఇది క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు డిసెంబర్ ఫస్ట్ వరకు అంటే డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉన్న వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఇంకా పీడబ్ల్యూబిడీ వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ పీడబ్ల్యూబీడీలోనే మళ్ళీ ఎస్సీఎస్టీ కేటగిరీ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకొని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండ్ పీడబ్ల్యూబీడీలోనే ఓబీసీ నాన్ క్రీమియల్ లేయర్ ఉంటే వాళ్ళకి ఫార్టీ త్రీ ఇయర్స్ అనమాట ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ గైడెన్స్ ద్వారా ఎంతైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉందో అది కన్సిడర్ చేసుకోవచ్చు ఇది ఏజ్ వచ్చేసరికి ఇక్కడ నోట్లో ఇచ్చాడు మ్యాక్సిమం ఏజ్ కన్సిడరేషన్ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను అనమాట వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా అండ్ పోస్ట్ వైజ్గా సెపరేట్ సెపరేట్ వేకెన్సీస్ అనేవి మనకి క్లియర్గా ఇక్కడ టేబుల్లో ఇచ్చాడు అకౌంటెంట్ వచ్చేసరికి టోటల్ ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి పన్నెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి లెవెన్ అండ్ జూనియర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి ఫార్టీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ ఓపెన్ కేటగిరీకి ఇలా కేటగిరీ వైజ్ అండ్ పోస్ట్ వైజ్గా సపరేట్ సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చాడు ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి సారీ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి నో ఫీజ్ అనమాట అండ్ ఇది నాన్ రిఫండబుల్ అంటే పే చేస్తే కొన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే రిలీమ్స్ రాసిన తర్వాత అమౌంట్ రీఫండ్ అయిపోతుంది రైల్వే ఎగ్జామ్స్లో ఇలా మీరు చూసే ఉంటారు కదా సో ఇది అలా కాదనమాట నాన్ రిఫండబుల్ పే చేస్తే రీఫండ్ అనేది ఉండదు ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోనే డిస్కస్ చేసుకున్నాం సింగిల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ కూడా లేదు సింగిల్ ఎగ్జామ్ వచ్చేసరికి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఈ సిబిటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది పిలుస్తారనమాట సో ఫేస్ వచ్చేసరికి సింగిల్ ఫేస్ ఎగ్జామ్ అండ్ డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా ఈ సిబిటీలో కీ పాయింట్స్ చూసుకుంటే మనం టైం వచ్చేసరికి నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఎగ్జామ్ జరుగుతుంది మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్కి అంటే హండ్రెడ్ బిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈచ్ బిట్ వచ్చేసరికి వన్ మార్క్ అనమాట సో మనం హండ్రెడ్ బిట్స్ని వన్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అనమాట ఒక క్వశ్చన్ కింద ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ బాగా యూజ్ఫుల్ థింగ్ ఏంటంటే దేర్ విల్ బి నో పెనాల్టీ ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఏదైతే క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ చేస్తారో దానివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట మీ టోటల్ స్కోర్ మీద సో నో నెగిటివ్ మార్కింగ్ అండ్ ఏదైతే క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదో దానికి కూడా ఎలాంటి పెనాల్టీ ఉండదు అది జీరో కిందకి కన్సిడర్ చేసుకుంటారు అండ్ ఇక్కడ మూడు త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అందులో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో దానికి వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది మనం ఆల్రెడీ ఫస్ట్ లైడ్లో చూసాం కదా ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి అని చెప్పేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు అది వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అనమాట సో ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ సిపిటీ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అండ్ అది క్వాలిఫై నేచర్ ఓన్లీ అంటే మీరు క్వాలిఫై అయితే చాలు అది ఎలాంటి మెరిట్ ఉండదు దాంట్లో ఇంకా మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఏజ్ ఇందాక మనం ఏజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా డిసెంబర్ ఫస్ట్ వరకు మాక్సిమం ఏజ్ అని అయితే అందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు సో కట్ ఆఫ్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏజ్ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి వన్ వీక్ దాటేస్తుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి థర్టీన్త్ జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ అదే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ రెండు అనమాట నెక్స్ట్ మంత్ జనవరి థర్టీన్త్ వరకు అప్ టు మిడ్ నైట్ మిడ్ నైట్ పన్నెండింటి వరకు మీకు లాస్ట్ డేట్ అనేది ఉంది అప్లై చేసుకోవచ్చు కానీ నా సజెషన్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి మీకు ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా అప్లై చేసుకోవడం బెటర్ ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేసుకోలేకపోతూ ఉంటారు అంటే కంప్యూటర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు మేబీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రూ మెయిల్స్ కానీ లేదంటే మెసేజ్ ద్వారా కానీ ఇన్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాము అండ్ ఇది ఫ్రెండ్స్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రీసెంట్గా రిలీజ్ అయిన అరవై మూడు పోస్టుల గురించి కీ పాయింట్స్ అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ అలర్ట్స్ గురించి పక్కాగా తెలుసుకోవాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ